థాయ్ సెక్స్ రాకెట్ బట్ట బయలైంది. సిటీలో విదేశీ అమ్మాయిలతో మసాజ్ సెంటర్లు, స్పాలలో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న ప్రధాన నిందితుణ్ణి సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు శని ఆదివారంలో జరిపిన స్పెషల్ ఆపరేషన్ లో ఈ మసాజ్ సెంటర్ లో సెక్స్ ధందా గుట్టురట్టయింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పరిధిలో నిర్వహిస్తున్న 12 మసాజ్ సెంటర్లు స్పా, మెహస్పా, సప్త స్పా, సంతత్ స్పా, విస్పా, మంచార స్పా, ఔరస్పా, బ్లీచ్ స్పా, న్యూరివే స్పా పై దాడి చేసి ప్రధాన నిందితుడు దాసరి సిద్ధార్థ్ తో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. మరో 34 మంది థాయిలాండ్ కు చెందిన యువతులను, 25 మంది యువకులను పోలీసు అదుపులో తీసుకున్నారు. వీరిలో ప్రముఖుల పుత్రరత్నాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీళ్లని అదుపులో తీసుకున్న మాదాపూర్ పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచి మీడియాకు ప్రవేశం లేదనడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఆపరేషన్ సిపి సందీప్ శాండిల్య నేతృత్వంలో మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్, డిసిపి క్రైమ్ జానకి షర్మిల, అదనపు డిసిపి శ్రీనివాసరెడ్డి, షీ టీమ్స్ అదనపు డిసిపి స్పెషల్ బ్రాంచ్ ఎసిపిలతో పాటు 14 మంది ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. వీళ్ళు వచ్చి ఎంతకాలం అవుతుంది సార్ థాయిలాండ్ నుంచి? వీళ్ళు 6 మంత్స్ విజిటింగ్ వీసాలు వచ్చారు. 2 మంత్స్ 3 మంత్స్ అంటే 1 మంత్ వేసుకున్నాం. వీళ్ళ దగ్గర విటిల్లు దొరికిన విటిల్లో కొంత ప్రముఖుల పిల్లలు ఉన్నారని తెలియదు. అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. విటిల్ ఏం కాదు, వాళ్ళు కొంతమంది మసాజ్ చేసుకుంటున్నారు. జరుగుతున్నట్టు మాకు అక్కడ తెలిసింది. కస్టమర్స్ వచ్చారు, కొంతమంది అందులో మసాజ్ చేసుకుంటున్నారు, కొంతమంది బిల్లింగ్ తోటి చర్యలు జరుగుతుంది. అదే ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేసినాం. అందులో కొంతమంది థెరపీ కోసం వచ్చిన కస్టమర్స్ ఉంటున్నారు. అది ఇంటిలో కష్టం లేదు. దాన్ని చేసి విటిల్ ఎంతమంది అదుపులో తీసుకున్నారు? 25 మంది మాకు తీసుకున్నాం. 25 మందిలో 9 మంది నిర్వాహకులు అని చెప్పారు కదా? నిర్వాహకులు 9 మంది నిర్వాహకులు ఉన్నారు. 25 మంది మిగతా 20 మంది విటులు కాదు. వాళ్ళు అందులో మసాజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు వెరిఫై చేసి విచారించి